రుద్రంగిలో కరోనా రెండో డోస్ టీకా కార్యక్రమం శుక్రవారం రోజున ప్రారంభమవుతుందని డాక్టర్ మసూద్ అహ్మద్ తెలిపారు. రుద్రంగి మండల కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో కరోనా రెండో డోసు టీకా కార్యక్రమం నిర్వహిస్తామని డాక్టర్ మసూద్ అహ్మద్ తెలిపారు. మొదటి డోస్ టీకా ఇవ్వడం లేదని, మొదటి డోస్ టీకా తీసుకుని 14 వారాలు లేదా 98 రోజులు పూర్తయిన వారు మాత్రమే రావాలని అన్నారు. రెండవ డోస్ మాత్రమే ఇవ్వబడుతుంది, కాబట్టి ప్రజలందరూ ఎవరైతే మొదటి డోసు తీసుకుని 14 వారాలు లేదా 98 రోజులు పూర్తయినాయో వారందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగపరచుకోవాలని కోరుతున్నాము. అదేవిధంగా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మాకు ఈ వ్యాధి రాదు అని ఉండకండి. ఖచ్చితంగా మొదటి వేవ్ రెండవ వేవ్లో ఏ విధంగా అయితే జాగ్రత్తలు పాటించినామో అవన్నీ కూడా పాటిస్తూ ఆరోగ్యంగా ఉండాలని సూచిస్తున్నాము. భౌతిక దూరాన్ని పాటించండి, ఎక్కువ గ్యాదరింగ్స్ చేయొద్దు, ఫంక్షన్కి వెళ్ళొద్దు, అదేవిధంగా మాస్క్లు ధరించి పెట్టుకోండి, చేతులను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తూ ఉండాలి. అయితే ఈ రెండవ డోసు కార్యక్రమం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నడుస్తుంది, కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుతున్నాము. ధన్యవాదాలు.